కలం యొక్క శక్తి విప్లవాలను పుట్టించగలదు, కానీ అది నిశ్చయాత్మకమైన మనసు మరియు చిత్తశుద్ధి ఉన్న రచయిత చేత పట్టుకున్నప్పుడు మాత్రమే. అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పకపోతే అణచివేతదారుల కంటే మనం గొప్పవాళ్ళం కాము. నిజమైన హీరోలు యుద్ధాలు చేసేవారు కాదు, అణగారిన వర్గాల వారి హక్కుల కోసం పోరాడేవారు. తన ప్రజల అభ్యున్నతి కోసం తన సుఖాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడేవాడే నిజమైన నాయకుడు. విద్య అంటే కేవలం జ్ఞానాన్ని సంపాదించడమే కాదు, ఆ జ్ఞానాన్ని సమాజాభివృద్ధికి వినియోగించడం. నిజంగా స్వేచ్ఛగా ఉండాలంటే మనం అణచివేత గొలుసును తెంచుకోవడమే కాకుండా మన మనసుకు పడ్డ గొలుసును కూడా తెంచుకోవాలి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి గొప్ప ఆయుధం హింస కాదు, విద్య. సమాజం యొక్క గొప్పతనానికి నిజమైన పరీక్ష దాని అత్యంత దుర్భరమైన వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలకు విలువివ్వని సమాజం దాని ఆత్మను కోల్పోతుంది. సమాజాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి ఏకైక మార్గం దాని భాష మరియు సంస్కృతిని అర్థం చేసుకోవడం. చరిత్ర కేవలం గతానికి సంబంధించిన రికార్డులు మాత్రమే కాదు, భవిష్యత్తుకు మార్గదర్శకం కూడా. ప్రజాస్వామ్యం యొక్క నిజమైన సారాంశం ప్రజల యొక్క సాధికారతలో ఉంది. స్వేచ్ఛ యొక్క అతిపెద్ద ముప్పు బాహ్య శత్రువు నుండి కాదు, అంతర్గత ఉదాసీనత నుండి వస్తుంది. ఒక దేశం యొక్క పురోగతిని ఆ దేశ ప్రజల పురోగతిని బట్టి కొలవవచ్చు. జ్ఞానం కోసం అన్వేషణ అనేది ఎప్పటికీ అంతం లేని ప్రయాణం, అది గొప్ప అవగాహన మరియు కరుణకు మాత్రమే దారితీస్తుంది. కవిత్వానికి అందం ఏమిటంటే జీవిత సారాన్ని కేవలం కొన్ని పదాలలో బంధించగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం. ఒక వ్యక్తి యొక్క నిజమైన విలువ అతని సంపద లేదా హోదాలో ఉండదు, అతని స్వభావం మరియు చిత్తశుద్ధిలో ఉంటుంది. కష్టాలను అధిగమించగల సామర్థ్యంలోనే గొప్పతనాన్ని చేరుకునే మార్గం ఉంది. ఒక మనిషి జీవితానికి నిజమైన విలువ ఇతరుల జీవితాలపై అతను చూపే ప్రభావంలోనే ఉంటుంది. స్త్రీ యొక్క నిజమైన అందం ఆమె శారీరక ఆకృతిలో కాదు, ఆమె బలం మరియు సమయస్ఫూర్తిలో ఉంది. తర్వాత ఈ వీడియోలను చూడండి.